నులైన వారు వ్రాసినటువంటి వారై ఉంటూ ఉన్నారు. మరి నిన్నటి దినము నుండి మనం అందరము వింటూ ఉన్న వారమై ఉన్నాము. మిషన్ అధికారులైన వారి ద్వారా, ప్రస్తుత గవర్నింగ్ బాడీ అయ్య గారి ద్వారా మాకు ఇవ్వబడినటువంటి ఒక్కొక్క పుస్తకములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొని రావడము జరుగుతుంది. ఈ దినమందు నాకు ఇవ్వబడిన అంశము ఉపవాస ప్రార్థన ప్రకరణ. ఈ పుస్తకములో ప్రాముఖ్యముగా మూడు మాటలు కనబడుతూ ఉన్నవి. ఒకటి ఉపవాసము, రెండవది ప్రార్థన, మూడవది ప్రకరణ. ఉపవాసము అనగా అర్థం ఏమిటి అంటే ప్రత్యేకముగా జీవించుటయే ఉపవాసము. ఉపవాసము అనగా అర్థం ఏమిటంటే ప్రత్యేకముగా జీవించుటయే ఉపవాసము. దీనికి మరి ఒక అర్థము, ఒక ప్రత్యేక స్థలమును ఏర్పరుచుకొని దేవునితో గడుపుటయే ఉపవాసము. అలాగనే రెండవది ప్రార్థన అనగా అర్థమేమిటి అంటే దేవునితో మనము, మనతో దేవుడు మాట్లాడుటయే ప్రార్థన. మనము దేవునితోనూ, దేవుడు మనతోనూ మాట్లాడుటయే ప్రార్థన. మూడవది ప్రకరణ అనగా అర్థమేమిటి అంటే దేవునితో ఏకాంతముగా గడుపుటకు ఉద్దేశింపబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి క్రమమును ప్రకరణ అని అన్నారు. దేవునితో ఏకాంతముగా గడుపుటకు ఉద్దేశింపబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి క్రమాన్ని ప్రకరణ అని అన్నారు. దైవజనులు ఈ వ్రాతల్లో వ్రాస్తూ చెప్పిన మాట ఏమిటంటే ఈ క్రమమును ఎవరైతే ఆచరిస్తారో వారు శ్రేష్టమైన భక్తుల వరసలోనికి వస్తారు అని అన్నారు. చూడండి, ఉపవాసము అనగా ప్రత్యేకముగా జీవించుట, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, ప్రకరణ అనగా ఏకాంతముగా గడుపుటకు ఉద్దేశింపబడిన ఒక ప్రత్యేకమైన క్రమాన్ని ప్రకరణ అని అన్నారు. అంటే ఈ మూడు విధములైన పద్ధతిని ఎవరు జరిగిస్తారో వారు ఏ వరుసలోనికి వస్తారట? భక్తుల వరుసలోనికి వస్తారట. ఏ భక్తులు అంటే శ్రేష్టమైన భక్తుల వరుసలోనికి వస్తారట. ఇప్పుడు మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారి యొక్క ఉద్దేశము కూడా, బైబిల్ మిషన్లో ఉన్న సన్నిధి స్త్రీలు అనబడే మీరు విజ్ఞాపన వీరులుగా ఏ వరుసలోనికి రావాలనేది, శ్రేష్టమైన భక్తుల వరుసలోనికి రావాలి అనేది అయ్యగారి యొక్క ఉద్దేశం అయి ఉంటూ ఉన్నది. అలాగననే ఈ క్రమమును ఆచరించేవారు, ఏ క్రమమును, ఉపవాస ప్రార్థన ప్రకరణలోని క్రమమును ఆచరించేవారు వస్తారు అని అన్నారు. ఏ అంతస్తట? మహిమ అంతస్తు. ఒకటేమో శ్రేష్టమైనటువంటి భక్తుల వరస, రెండవది మహిమ అంతస్తు అని అన్నారు. ఈ రెండు జరిగించేవారు వధూ సంఘముగా పిలువబడతారు. వారే అధమ యొక్క పాపమైన అంటని వారు అని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఈ క్రమాన్ని ఆచరించేటటువంటి వారు అంతరంగ జీవితములో పరిపూర్ణతను పొందుతారు. చెప్పండి, అంతరంగ జీవితములో పరిపూర్ణతను పొందుతారు. ఇంకా వారు పొందవలసినటువంటి ఏమీ లేకుండానే అన్నీ కూడా ఈ ఉపవాస ప్రార్థన ప్రకరణ ద్వారా
పొందుతారు అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. అయితే ఈ ఉపవాస ప్రార్థన ప్రకరణలో దైవజనులు దేవదాసయ్య గారు ఏడు ప్రకటన ప్రకరణలను మనకు తెలియజేశారు. మొదటి ప్రకరణము ఏమిటి అంటే మనోనిదానపు ప్రకరణము, మనోనిదానపు ప్రకరణము. రెండవది నమస్కారపు ప్రకరణము, రెండవది నమస్కారపు ప్రకరణము. మూడవది శుద్ధి ప్రకరణము, శుద్ధి ప్రకరణము. నాలుగవది సమర్పణతో కూడిన ప్రకరణము. ఐదవది వృద్ధి ప్రకరణము. ఆరవది స్తుతి ప్రకరణము. ఇక ఏడవది కనిపెట్టు ప్రకరణము. ఈ ఏడు ప్రకరణలను మనము జ్ఞాపకము చేసుకొనుటకు ముందు దైవజనులైనటువంటి వారు ఉపవాస ప్రార్థన ప్రకరణలో తెలియచేసినటువంటి ఒక ప్రార్థన విధానాన్ని మీకు గుర్తు చేస్తాను. విశ్వాసులైన వారు ప్రియులరా, ఒక అంశముపై ప్రార్థనలో వెళ్ళినప్పుడు వారికి ఒక క్రమాన్ని ఆచరించుట మంచిది అనేది ఒక అభిప్రాయం అయి ఉంటున్నది. ఏమిటి అంటే ఒక రోజంతా పాపములు ఒప్పుకునే పద్ధతి. ఉపవాస ప్రకరణలలో ఒక భాగం ఏమిటంటే ఒక రోజంతా ఏం చేయాలంట, పాపములు ఒప్పుకునేటటువంటి పద్ధతి. మరి ఒక రోజంతా ప్రార్థన చేసేటటువంటి పద్ధతి. మరి ఒక రోజంతా మాత్రమే చదువుట. మరి ఒక రోజంతా స్తుతి మాత్రమే చేయుట. మరి ఒక రోజంతా కీర్తనలు మాత్రమే పాడుట. మరి ఒక రోజంతా ప్రభుతో ప్రశ్నలు వేయుట. మరి ఒక రోజంతా ఆయన ఏమి జవాబిచ్చును అని ఆయన జవాబు కొరకు కనిపెట్టుట. ఎన్ని మాటలు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ మనకి? ఏడు మాటలు వచ్చాయి. అంటే వారమంతా ఈ పద్ధతిని మనము అలవర్చుకుంటే ఈ పద్ధతి ఉపవాస ప్రార్థనల్లో ఒక ప్రకరణ అయ్యుంటూ ఉన్నది. కాబట్టి ఒక అంశము మీద మీరు ప్రార్థన చేయాలి అనే ఆశ మీకు కలిగినప్పుడు వారమంతా కూడా ఈ షెడ్యూల్ ప్రకారము సన్నిధి విజ్ఞాపన వీరులై ఉన్న మీరు చేయటం వలన ఏం పొందుకుంటాము అంటే ప్రభు ద్వారా జవాబు పొందుకుంటాం. ఇక్కడ మరి ఈ ఉపవాస ప్రార్థన ప్రకరణలో ఉపవాసం ఉండేటటువంటి వారు దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు అర్ధోపవాసము అని, సుఖోపవాసము అని, నామక ఉపవాసము అని, అలాగే ఉపవాసము అని, అలాగే పూర్ణోపవాసము అని ఐదు రకముల ఉపవాసములను దైవజనులు ఈ పుస్తకంలో వ్రాస్తారు. అయితే అర్ధోపవాసము అంటే ఒకటి తిని ఒకటి తినకపోవుట, అంటే తిని తినకపోవుట ఉండే దానిని అర్ధోపవాసమని, అలాగనే కాఫీ మధ్యాహ్నం భోజనము చేసి రాత్రికి ఏమీ తినకుండా ఉండడం సుఖోపవాసమని, నామక ఉపవాసం అంటే ఉదయకాలము రాత్రికాలము భోజనము చేస్తూ నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకోవడం అదొక ఉపవాసమని, అలాగననే ఉపవాసము అంటే రోజంతా కూడా ఏమీ తినకుండా ఉండడం మరి ఒక ఉపవాసమని, పూర్ణోపవాసము అంటే ప్రియులారా ఇక్కడ అయ్యగారు అన్నారు తాగకూడదు, తినకూడదు, బయటికి వెళ్ళకూడదు, నిద్ర పోకూడదు, ఇతరులతో మాట్లాడకూడదు, చెవులలో దూది పెట్టుకోవాలి, కన్నులకు కర్చీఫ్ కట్టుకోవాలి, కుర్చీలలో కూర్చోకూడదు,
ఆడ మగ అనేటటువంటి తేడా లేకుండా ఈ క్రమాన్ని చేస్తే దానిని ఏమన్నారంటే పూర్ణోపవాసము అని అన్నారు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన ప్రకరణలో ఉన్న క్రమాన్ని ఎవరైతే చేస్తారో ఇందాక మనం మొదటగా చెప్పుకున్నట్టు ఒకటి వారు శ్రేష్టమైన భక్తుల వరుసలోనికి వచ్చుట, రెండవది మహిమ అంతస్తులోనికి చేరుట మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు చేసేవారు పురుషులైన వారికి అయ్యగారు చెప్పారు మరి బరువైన బట్టలు వారు ధరించకూడదు అన్నారు. బరువైనటువంటి వస్త్రాలు పురుషులైన వారు ధరించకూడదు అన్నారు. శృంగారము కొరకైనటువంటి వస్త్రధారణ వేసుకొనకూడదు అన్నారు. స్త్రీలైన వారు మాత్రము అంచులు లేని వస్త్రములను వారు ధరించాలి అని అన్నారు. పురుషులైన వారికేమో బరువైన వస్త్రాలు వేయకూడదు, స్త్రీలైన వారు అంచున్న వస్త్రాన్ని ధరించకూడదు. ఇది దేని గురుతు అని అన్నారు అంటే పరలోక మహిమకు గురుతు అని అన్నారు అయ్యగారు. ఏ మహిమట? పరలోకపు మహిమ అని అన్నారు. ఈ ఈ ఉపవాస ప్రార్థన ప్రకరణ చేసేవారట ప్రియమైన వారలారా సొంత ఇంటిలో చేయకూడదు అన్నారు. ఎక్కడ చేయాలట? దేవాలయములోనే చేయాలి అని అన్నారు. ఈ దేవాలయములో చేసే ఈ ఉపవాస ప్రార్థన ప్రకరణలోని భాగములో మీకు ఒకవేళ మాంసము తినాలి అని అనిపిస్తే సొంత ఇంటిలో పెరిగిన పుంజును పట్టుకొని దానిని 7 దినాలు సొంత మేతతో పెంచి దానిని కోసుకొని తినాలి, కానీ బయట దొరికే మాంసాహారాన్ని మనము తీసుకోకూడదు అని ఒక నియమాన్ని అయ్యగారు తెలియజేసిన వారై ఉన్నారు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన ప్రకరణలో ఉపవాసము చేసేటటువంటి వారు మన దైవజనులు దేవదాసయ్య వ్రాసినటువంటి పాట ఒక మారు మనం గుర్తు చేసుకుంటే చేరి జీవించుడి దేవాతి దేవుని చేరి జీవించుడి చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము వరకే దొరుకును చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన చేసేవారట ఎవరి యొద్దకు చేరాలి? దేవుని యొద్దకు చేరాలి. చేరిన వారు ఒకటి మంచినే చేరాలి. ఈ మంచి పని చేయడానికి అనేకమైన ఆటంకాలు మనకేమవుతాయి? ఎదురవుతా ఉంటాయి. ఒకటి దేవుని యొద్దకు చేరుట, రెండు మంచి యొద్దకు చేరుట, మూడవది ఉండుట, నాలుగవది దైవ ప్రార్థనను మాత్రమే మనము చేయాలి. చేసి చూడరాదా, దైవ ప్రార్థన చేసి తరచరాదా. ఇంకొకటి ఐదవ మాట మోకరింపరాదా, మన దేవుని ఎదుట మోకరింపరాదా. ఆరవ మాట ఆని ఉండరాదా, దైవ గ్రంథంబును ఆని ఉండరాదా. ఏడవదిగా తెలిసిన తప్పిదములు చేయనే చేయను. ఒకవేళ ప్రియులారా దేవుని చిత్తము మనకు వ్యతిరేకముగా ఉన్నప్పటికీ లేక అది చేదుగా ఉన్నప్పటికీ ఎవరి చిత్తాన్ని చేయాలి? దేవుని చిత్తాన్ని. కాబట్టి ఉపవాస ప్రార్థన ప్రకరణలో మొదటి మాటలో ఎన్ని మాటలు ఉన్నాయి? 7 మాటలు. 7 మాటలలో విజ్ఞాపన వీరులారా మీరు సన్నిధి ద్వారా దేవుని యొద్దకు చేరండి. సన్నిధి అనబడే మంచి పని ద్వారా
మీరు మంచిని చేరండి. సన్నిధి అనబడే ఈ ప్రభు యొద్దకు వచ్చేటప్పుడు తెలిసిన పాపములు మనము మానాలి, తరువాత దైవ ప్రార్థన చేయాలి, తదుపరి ఆయన సన్నిధిలో మోకరించాలి. మరి ఒక పర్యాయము దైవ గ్రంథమును మనము ఆనుకొని ఉండాలి. ఇంకా ఏడవది, తెలిసిన పాపములు లేక చెయ్యనే చెయ్యను తెలిసిన తప్పిదములని అవి చేయకుండా మనము ఉండాలి. ఉండేటటువంటి వారు ఏ ప్రకరణలోనికి వస్తారు అంటే ఉపవాస ప్రార్థన ప్రకరణలోనికి వస్తారు. ఇంకా ఉపవాసం అనే మాటను మనము ప్రక్కనుంచితే రెండవ మాట ప్రార్థన. ఈ ప్రార్థన అనబడేటటువంటి మాట దగ్గర ఇందాక మనము జ్ఞాపకం చేసుకున్నాము ఏమని, ప్రభువుతో మనము, మనతో ప్రభువు మాట్లాడుట. ఈ మాట్లాడేటటువంటి విధానములో ఏం జరుగుద్ది అంటే మన దైవజనులు 54వ కీర్తనలో అంటారు, బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించండి, మహిలో ఉన్న కీడును గెలవండి. ఇప్పుడు భూమి మీద ఉన్న కీడు గెలవడానికి, అలాగే రానున్న దినాలలో మన ప్రశండయ్య గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు, రానున్న దినాలలో భయంకరమైన హింస క్రైస్తవులైన వారి మీదికి రాబోతుంది, రక్తపాతము జరిగే సందర్భాలు ఏర్పడబోతున్నాయి అని అన్నారు. మరి బైబిల్ మిషన్ వారమై ఉన్న మనము శత్రువుకు కనబడకుండా ఉండాలి అంటే, ఆ కీడును మనము గెలవాలి అంటే ఈవేళ సన్నిధి శిబిరముల ద్వారా మనము సిద్ధపడి ఆ తిరస్కరణ విద్యను నేర్చుకొని బలమును సంపాదించుకొని ఏం గెలవాలి, రానున్న కీడును గెలవాలి. మనము గెలవాలి, అనేకులను గెలిపించాలి. మినుగుడు పురుగు చూడండి, తాను వెలుగుతూ అనేకులను ఏం చేస్తుంది, వెలిగిస్తూ ఉంటది. అలాగే బైబిల్ మిషన్ విజ్ఞాపన వీరులై ఉన్న మీరు వెలుగుతూ అనేకులను, మీ కుటుంబీకులను, సంఘములను, సమాజమును ఏం చేసేవారమై ఉండాలి, వెలిగించేవారముగా ఉండాలి. అలా వెలిగింపబడాలి అంటే ఈ ఉపవాస ప్రార్థన ప్రకరణలో ఒక భాగం ప్రార్థన. ఆ ప్రార్థనే మహిళ కీడుని గెలిచేదై ఉంది. ఈ ప్రార్థనలో 7 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. మీరు 54వ పాట చూసుకున్నట్లయితే 7 ప్రాముఖ్యమైన మాటలు అయ్యగారు వ్రాసిన ఆ పాటలో మనం చూస్తూ ఉంటాము. మొదటి మాట ఏంటంటే విడువక ప్రార్థించుడి. ఈ ప్రకరణం డబ్బులున్న వారి దగ్గరికి, డబ్బులు లేని వారి దగ్గరికి వెళ్ళి అడుగుతామా, ఎందుకని ఇస్తాడన్న నమ్మకం ఉంది కనుక ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాం. మరి ఇస్తానన్న ఆయన ఇస్తాడా ఇవ్వడా అనే వరకు ఏం చేస్తాం, కనిపెడతాం. అలాగే మీరు ప్రార్థనకు వచ్చారు విజ్ఞాపన వీరులారా, ఏం చేయడానికి వచ్చారు, ఏం గెలవడానికి వచ్చారు, మహిళ ఉన్న కీడును గెలవడానికి వచ్చారు. ఈరోజు నేనంటే బైబిల్ మిషన్ లో ఉన్న అధికారులైన పాటు, యాజకులైన అయ్యగారులందరితో పాటు, విజ్ఞాపన వీరులై ఉన్న మీరు కూడా మహిళలో ఉన్న కీడును గెలవాలి అంటే మీ ప్రార్థన ఎలాంటిదై ఉండాలి, విడవక ప్రార్థించేదై ఉండాలి. రెండవది, విడవక ప్రార్థించే ఈ ప్రార్థనల్లో మీరు దేనిని చూడాలి అంటే వాగ్దానాన్ని చూడాలి. దేన్ని చూడాలి, ఏంటా వాగ్దానం, నా నామమును నేమడిగినను, ఆ వాగ్దానాన్ని చూసి అడిగితే ఆయన ఇస్తాడన్న నమ్మకం మనకు పెరుగుతుంది. ఇంకా మూడవ మాట ఏంటంటే వాగ్దానమును విందుగా ధ్యానించాలి. వాగ్దానాన్ని విందుగా, చాలా మంది మాంసం కూర వండుకున్న తర్వాత మాంసాన్ని తినేటప్పుడు చాలా మందికి మెత్తటి ఆ పదార్థము కంటే ఆ ఎముకలు తినడం చాలా మందికి ఇష్టం ఉంటది. ఆ ఎముకల్ని పదే 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 ఏం చేస్తూ ఉంటారు, దాన్ని ప్రియులారా తింటూ ఉంటారు, అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా అలాగే మనం ఏం చేస్తూ ఉండాలట, ధ్యానించాలంట. చూడండి, మీరు ఈ యొక్క ఉసిరి పండును నమిలిన కొద్దీ ఏమొస్తుంది, టేస్ట్ వస్తుంది. అలాగే ప్రభు సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని మనము విందుగా ఏం చేయాలంట,
ధ్యానించాలంట, అడుగు వాటి గంటను ఊహించు వాటి గంటను అని ఎలాగున ఆయన వాగ్దానాలను ఒక విందులాగా మనం ధ్యానించాలి. ఏమంటే భోజనం వేరు విందు వేరు. భోజనంలో కొన్నే ఉంటాయి, విందులో అన్నీ ఉంటాయి. కాబట్టి విజ్ఞాపన వీరులైన మీకు ఈ సన్నిధి అనబడేది ఎలా ఉండాలంట? విందుగా ఉండాలి. అలాగే ఇంకొకటి, విసుగుదల చెందరాదు. ఏమండి, ఈ ప్రార్థన ప్రకరణలో నాలుగవ మాట ఏంటంటే, ప్రార్థన చేయడానికి వచ్చిన మీకు ఏముండకూడదు. కొంతమంది ప్రియులారా, కాబట్టి ఆవిడ ప్రార్థన చేస్తా ఉందనుకోండి, ప్రియులారా, ఆవిడకి ఏమొస్తుంది? ఇసుకొచ్చేస్తా ఉంటుంది, ఇసుకొచ్చేస్తా ఉంటుంది. కాబట్టి మీ ప్రార్థనలో మీరు ఏం చెందకూడదు చెప్పండి, విసుగు చెందకూడదు. ఇంకా ఐదవది, సంశయము మీకు పనికిరాదు. సంశయము అంటే ఏమో, ప్రార్థన చేస్తున్నాను, అమ్మగారు చేయమన్నారు, అయ్యగారు చేయమన్నారు, ఆ ఏమొద్దో నెరవేరుద్దో ఆ నెరవేరదో అనేటటువంటి సంశయము మనకు ఉండకూడదు. ఇంకొకటి ప్రియులారా, సిద్ధిని చూడాలి ప్రార్థనలో. ఏం చూడాలట? మనము సిద్ధిని చూడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏడవదిగా సంతోషముగా ఉండాలి. ఏమంటే విజ్ఞాపన ప్రార్థనకు వచ్చిన మీరు ఎలా ఉండాలి? చూచారా, ప్రార్థనలో ఎన్ని మాటలు ఉన్నాయి? ఏడు మాటలు ఉన్నాయి. ఈ ఏడు మాటల ప్రకారం మీరు చేస్తే అంతయు మీదే అని అన్నారు దైవజనులు. అందరు చెప్పలు కొడదాం, అంతయు ఎవరిదట? అందుకనే విజయ జీవనము మనదే, విశ్వమంతయు మనదే, భజన సంఘము మనదే, కడకు దేవుడున్న పరలోకం కూడా మనదే. ఈవేళ బైబిల్ మిషన్ అంతయు ఎవరిది చెప్పండి? మందే. కాబట్టి మరి బైబిల్ మిషన్ లోకము ఏకమయ్యేటటువంటి ఒక సందర్భంలో మీకు అవసరమైనది ఏమిటంటే ఉపవాస ప్రార్థన ప్రకరణ. ఇంకా మూడవది ఏమిటనగా ప్రకరణ. ఈ ప్రకరణలో నేను ఇందాక మీకు గుర్తు చేస్తాను, ఒకటి ఏమన్నాను, మనోనిదానపు ప్రకరణ. ఈ మనోనిదానపు ప్రకరణలో సునీల్ అయ్య గారి సబ్జెక్ట్లో వచ్చింది, ఆకర్షణ అయ్య గారి సబ్జెక్ట్లో కూడా వచ్చింది, కనుక నేను దాటవేస్తూ ఉన్నాను. ఏంటంటే కష్టములను మరిచిపోవాలి, సంతోషాన్ని కూడా ఏం చేసుకోవాలి? మరిచిపోవాలి. నా ఎదుట ప్రభు ఉన్నారు, నేను ప్రభు ఎదుట ఉన్నాను అని అనుకున్నటే మనోనిదానపు ప్రకరణ. ఆ ప్రకరణ ఎప్పుడైతే నీలోనికి వస్తుందో ప్రభు అట ఆ విజ్ఞాపన వీరుల స్థానములో కూర్చున్న వారిని వెంటనే బలపరుస్తారట, వెంటనే వాగ్దానాలతో నింపుతారట, వెంటనే తన ఆశీర్వాదములతో నిన్ను ముంచెత్తుతారట. ఆ వాగ్దానమును మీరు అనుభవించాలి అంటే నెంబర్ వన్ మనోనిదానపు ప్రకరణ. ఏంటది? ప్రభు ఎదుట నేనున్నాను, నా ఎదుట ఎవరున్నారు? ప్రభు ఉన్నారు అనేటటువంటి ప్రకరణను మీరు మరిచిపోవద్దు. ఇక్కడ అయ్యగారు అంటారు, మనోనిదానము కలిగిన ఎడల నీవు మహిమ తలంపులను కావలను అని అన్నారు. కాబట్టి మనోనిదానము నీకు కుదిరితే మహిమ తలంపులు ఎన్నో నీకు వస్తాయి. అట్టి ఆశీర్వాదాలు మీకు ప్రభు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రెండవది నమస్కారపు ప్రకరణ. ఈ నమస్కారపు ప్రకరణలో ప్రభువుకు తప్ప మీరు ఇంకెవ్వరికీ నమస్కారము చేయొద్దు. ఒకవేళ మీరు సన్నిధి కోటంలో ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చారనుకోండి, పాస్టర్ గారి వైపు చూసి అయ్యగారండి మరణాతండి, అయ్యగారండి మరణాతండి అని అనాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు ఎదుటున్నారు? ప్రభు ఎదుటున్నారు. ప్రార్థన అయిన తరువాత మీరు సిలువు ముద్ర వేసుకున్న తరువాత అప్పుడు మీ యాజకునికి మీరు నమస్కారము చేయండి. కానీ ప్రభు ఉండగా మీరు ఇంకెవ్వరికి కూడా నమస్కారము చెయ్యొద్దు. దీనినే నమస్కారపు ప్రకరణ అని అన్నారు. ఈ ప్రకరణలోనికి వచ్చినప్పుడు అమ్మ వినండి, విజ్ఞాపన వీరులైన మీకు ఈ ప్రకరణలోనికి వచ్చినప్పుడు నన్ను రక్షించుటకై నీవు వచ్చినావు గనుక నీకు నమస్కారము అనే పదాన్ని వాడాలి. నన్ను రక్షించుటకై నీవు వచ్చినావు గనుక నీకు నమస్కారము అనే పదాన్ని వాడాలి. ఇది నమస్కారపు ప్రకరణ. ఇంకా మూడవది శుద్ధి ప్రకరణ. శుద్ధి ప్రకరణ, ఇక్కడ ఈ శుద్ధి ప్రకరణలోనికి వచ్చిన మీకు
ఒక మాట చెప్తాను, మన 58వ పాటలో ఏకాంత స్థలము కోరము చేరుము అనే పాటలో మొదటి ఏడు చరణాలు మీరు చూసుకోండి, ఒప్పుకొనుము 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 అని ఉంటది. ప్రతి ఏడు చరణాలలో దాని భావం ఏమిటంటే ఒప్పుకొనుము, ప్రతి చరణంలో ఉంటది ఆ మాట ఒప్పుకొనుము ఒప్పుకొనుము అని. కాబట్టి ఈ 3వ ప్రకరణలో శుద్ధిలోనికి వచ్చినప్పుడు దైవజనులు అన్నారు దీనికి హృదయ శుద్ధి కీర్తన అని అన్నారు. ఏ శుద్ధి? ఈ హృదయ శుద్ధి కీర్తనలో ఈ 7 మాటలు మీరు జ్ఞాపకము చేసుకొని లేక పాడుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దీనినే శుద్ధి ప్రకరణ అని అన్నారు. ఇక్కడ ఇంకొక మాట అయ్యగారు గుర్తు చేసింది, ఆయన 10 ఆజ్ఞల ప్రకారము కూడా మనము ఈ శుద్ధి ప్రకరణలో మనలను మనం ఏం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి అని అన్నారు. ఇంకా 4వది సమర్పణ ప్రకరణ. ఇక్కడ మనం చూస్తాం, తనువు నాదినిగో గైకొనుమి అనే పాటలో మరియు పెదవులినిగో మహనీయమగు నీ ఆ పరిశుద్ధమైన వార్తతో నింపు అని అంటారు. నా పాదములిమిగో, నా పెదవులిమిగో, నా శరీరమిదిగో, ఇంకొక మాట ఏంటి, నా తనువంతా ఇదిగో అన్నారు. కాబట్టి నీ తనువంతటిని, ఇక్కడ అయ్యగారు రాసిన మాటలు ఏంటంటే నా మనస్సాక్షి, నా ఆస్తి, నా ప్రార్థన, నా మనములు, నా గతకాలము, నా భావికాలము, నా నవీన కాలము, నా నష్టములు, నా సదుపాయములు, నా స్వజనులందరినీ, నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము, నీకేం చేస్తున్నాను? ఇది ఏ ప్రకరణ అంటే సమర్పణ ప్రకరణ. ఇంకా 5వది వృద్ధి ప్రకరణ. వృద్ధి అనగా దైవజనులు అన్నారు, ఎవరైతే ఇదే నా వ్రతము, ఇదే నా మతము, ఇదే నా హితము అని అనుకుంటారో వారు వారి కుటుంబము ఏమవుద్దట, వృద్ధి అవుతుంది అని అన్నారు. కాబట్టి ఈ వృద్ధి ప్రకరణలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు దేవుడై కనుక పిశాచి నన్నేమి చేయగలదు అని అనుకుంటే అదే వృద్ధి అని అన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పిశాచి నన్నేమి చేయను అని అనుకుంటే అక్కడే అన్నారు. కాబట్టి వృద్ధి ప్రకరణ. ఇంకా 6వది స్తుతి ప్రకరణ. ఇక్కడ 3 మాటలు గుర్తు చేస్తున్నాను దైవజనులు చెప్పిన, 1 అపకార నివారణ స్తుతి, 2వది ఉపకార దాన స్తుతి అని అన్నారు. అపకార నివారణ స్తుతి, 2 ఉపకార దాన స్తుతి అని అన్నారు. 3వది దేవుని దైవ లక్షణముల స్తుతి చేయవలను అని అన్నారు. స్తుతి ప్రకరణలో దైవ లక్షణములను గురించి స్తుతి చేయాలట. దేవా నువ్వు ప్రేమయ ఉన్నావు, దేవా నువ్వు శక్తివై ఉన్నావు, దేవా నువ్వు పరిశుద్ధుడమై ఉన్నావు, దేవా నువ్వు జీవమై ఉన్నావని ఆయన స్తుతులను గురించి, అంటే ఆయన లక్షణములను గురించి ఈ యొక్క స్తుతి ప్రకరణలో ఆయన ఏం చేయాలి, స్తుతించాలి. అపకారమును బట్టి స్తుతించాలి, ఉపకారమును బట్టి ఏం చేయాలి, స్తుతించాలంట. అలాగని మీరు చేయండి. ఇంకా 7వది కనిపెట్టు ప్రకరణ. ఈ కనిపెట్టు ప్రకరణలో ప్రార్థనా కార్యక్రమమును అంతయు ముగించబడింది గనుక ప్రభువు యొక్క ముఖమును మాత్రమే చూడాలి అని అన్నారు అయ్యగారు. ఏం చూడాలటగా, ముఖమును మాత్రమే చూడాలి. అంటే కేవలము కళ్ళు, చెవులు, ముక్కు, నోరు కలిగిన ఈ దేహమును మాత్రమే చూస్తూ ఉండాలట. దానినే కనిపెట్టు ప్రకరణ అని అన్నారు. అలాగే ముఖమును చూస్తూ ఉంటేనట సూర్య కిరణములు ఎలాగున ప్రకాశిస్తూ ఉంటాయో ఆయన ముఖములో నుండి ఆశీర్వాదములు, దీవెనలు, విజ్ఞాపన వీరులైన వారి కుటుంబముల మీదకి, సంఘముల మీదకి అలా ప్రకాశింప చేస్తాను అని అన్నారు. అలాంటి మహాభాగ్యం ఈ సన్నిధి శిబిరములోనికి వచ్చి నేర్చుకొనుచున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించునోగాక. ఆమేన్. మహోన్నతుడు అయిన తండ్రి, వందనములు. మా దైవజనులు మాకివ్వబడినటువంటి అంశము
ఉపవాస ప్రార్థన ప్రకరణలో కొన్ని ప్రాముఖ్యమైన మా ప్రెసిడెంట్ గారి ఘనమైన కార్యక్రమాన్ని తలపెట్టారు. తుచాదారిని మా ప్రాంత సేవకులు నిర్వహిస్తూ ఉన్నారు. తండ్రి, ఈ వ్యర్థము కాకుండానట్లు ప్రతి పుస్తకములో ఉన్న అమూల్యమైన మాటలు నీ బిడ్డల హృదయములో అంతరంగములో మా తండ్రి మీరు ఫలింపులోనికి తెచ్చి ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో ప్రభువా ఈ సన్నిధి శిబిరముల ద్వారా నేర్చుకున్న అనేక విషయాలు మా కుటుంబానికి మాకును దీవెనకరముగా ఉన్నవి అని చెప్పి మా ప్రభువా మా తండ్రి ఇదిగో మా బిడ్డలు సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయము చేయండి. బలహీనులుగా ఉన్నప్పటికీ తండ్రి కాలులో కొంచెం బాధ ఉన్నప్పటికీ మీ దాసులు మా యొక్క నింబాడు అయ్యగారు ఎంతో ప్రయాసపడి మిషన్ అధికారులు తండ్రి కొనసాగిస్తూ ఉన్నారు. తండ్రి వారిని ఇంకను బలపరచండి. ఇంకను మా ప్రాంత సేవకులందరినీ మీరు ఆశీర్వదించండి. శిబిరములోనికి వచ్చిన ప్రతి విజ్ఞాపన వీరురాలు యొక్క కుటుంబములను ఆశీర్వదించి వర్ధల చేసి మహిమ పొందుమని ఏసునామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణ.